చాలామంది ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ ఎగ్జాంపుల్, ఇది నేను ఎందులో చేశాను అంటే స్నాప్చాట్లో అనమాట. అది ఎలా చేశాను ఏంటంటే డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. సో అమెరికన్ డాలర్స్ అని ఒక ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ స్నాప్చాట్ ఫిల్టర్స్ మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ స్నాప్చాట్ ఫిల్టర్ మీరు యూస్ చేసుకొని మీరు కూడా ఫేస్ చూపించకుండా మంచి మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. వ్లాగ్స్ చేసే వాళ్ళకి లేకపోతే ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇదంతా మీ మొబైల్ ఫోన్లో ఎలా చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నా విచిత్రమైన విచిత్రమైన ఫిల్టర్స్ ఒకసారి చూడండి, చూసి నవ్వుకోండి. డైరెక్ట్గా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తున్నట్టు మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లేస్టోర్లో మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్నాప్చాట్ అని మీరు టైప్ చేయండి. SNAPCHAT స్నాప్చాట్ అని మీరు టైప్ చేయండి. ఈ గూగుల్ ప్లేస్టోర్లో మీకు కనిపిస్తుంది. మీరు ఐఫోన్ అయినా సరే దాంట్లో కూడా మీకు స్నాప్చాట్ అనేది కనిపిస్తుంది అనమాట. స్నాప్చాట్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వైట్ కలరు ఎల్లో కలరు ఏదో ఒక బోతన్లా ఉంది చూసారా, సో అది ఏం ఐకాన్ నాకు కూడా సరిగ్గా తెలీదు. ఆ ఐకాన్ మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సెకండ్ కనిపిస్తుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకొని మీరు కెమెరా ఓపెన్ చేశారంటే మీరు జస్ట్ ఓపెన్ కొట్టారంటే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే డైరెక్ట్గా నార్మల్ ఫిల్టర్లో మీకు చూపిస్తాను. నార్మల్గా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నానో అలా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్క్రీన్ రికార్డింగ్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మీరు రకరకాల ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్టూన్ ఫిల్టర్ అని నా దగ్గర ఆల్రెడీ కార్టూన్ ఫిల్టర్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా అది ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీకు కార్టూన్ ఫిల్టర్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ మీకు తెలీదు అంటే మీరు సింపుల్గా ఒకటి చేయొచ్చు. పైన మీకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది అనమాట. సెర్చ్ బార్ అంటే పైన ఒక భూతార్థంలాగా సెర్చ్ బార్ ఉంచండి. మీ ప్రొఫైల్ ఉంటుంది పైన లెఫ్ట్ సైడ్లో అనమాట. అక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఫిల్టర్స్ అన్నీ వస్తాయి అనమాట. సో నేను ఆల్రెడీ ఉన్న ఫిల్టర్ని సైడ్లో ఉంటాయి కదా, మీకు సైడ్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇలా రైట్ సైడ్ మీరు మూవ్ చేస్తే కనుక స్క్రీన్ని రైట్ సైడ్ మూవ్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న ఫిల్టర్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఒకవేళ మీరు మల్టిపుల్ ఫిల్టర్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కార్టూన్ అవన్నీ ఇక్కడ డైరెక్ట్గా రావన్నమాట. ఇక్కడన్నీ ఏవో కొంచెం పెళ్లి కూతురు గెటప్, పెళ్లి కొడుకు గెటప్ అట్లా ఏవో ఉంటాయి. మనం వాడుతున్న కొద్దీ ఇక్కడ ఇవి మారుతూ ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ కార్టూన్ది ట్రై చేయడానికి రెండు మూడు సార్లు వాడాయి కాబట్టి నాకు ఫస్ట్లో అదే వస్తుంది. రీసెంట్గా ఫ్రీక్వెంట్గా వాడాను కాబట్టి అదే వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే పైన సెర్చ్ అని ఉంది కదా, అక్కడ మీరు టైప్ చేయాలి ఏమని, కార్టూన్ అని టైప్ చేయాలన్నమాట. మనం కార్టూన్ ఫేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కార్టూన్, మీకు వేరే ఫేస్ ఏదైనా నచ్చితే కనుక ఆ వేరే ఫేస్ కూడా మీరు టైప్ చేయొచ్చు. సో ఇక్కడ కార్టూన్ అని టైప్ చేయండి, CARTOON. సో ఇందులో రకరకాల కార్టూన్ ఫేసెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది కార్టూన్ కిడ్ ఉంది, సెకండ్ది కార్టూన్ స్టైల్ ఉంది, థర్డ్ది కార్టూన్ స్టైల్ 3D ఉంది. సో ఫస్ట్ది నేను ఒకసారి క్లిక్ చేసి చూపించాను, కార్టూన్ కిడ్ అనమాట. సో ఇది కార్టూన్లాగా వస్తుంది, కాకపోతే చిన్నపిల్లల్లో వస్తుంది అనమాట. సో మీ ఏజ్ చిన్నగా ఉండి మీ వాయిస్ చిన్నగా సౌండ్ అవుతుంటే కనుక కార్టూన్ కిడ్ చేయొచ్చు, లేదు కార్టూన్ స్టైల్ పెట్టచ్చు, లేదా నేను వాడేది అందరూ వాడేది కార్టూన్ 3D స్టైల్ అనమాట. అక్కడ మూడోది ఉంది కదా, అదే కార్టూన్ 3D స్టైల్, అది క్లిక్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. అంటే మీరు ఏజ్డ్ అనుకోండి ఆ ఏజ్లో వస్తుంది. మీరు బాగా ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళకి తగినట్టుగా కొంచెం హెయిర్ వైట్ కలర్లో కనిపించడం అట్లా జరుగుతుంది అనమాట. అదే గర్ల్స్ అయితే కనుక ఒకవేళ మీరు అమెరికన్ డాలర్స్ అని ఛానల్ చూసుంటారు, సేమ్ ఫిల్టర్స్ వాడుంటారు కదా, సో మీరు అది చూసారు కాబట్టి ఈ వీడియోకి అయితే వచ్చి ఉంటారు. సో అందులో ఎలా ఉందో సేమ్ అమ్మాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట, అదే ఫేస్ కట్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో అక్కడికి ఇక్కడికి మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా రాదా అంటే రీయూజ్డ్ కంటెంట్ ఏమి రాదు, ఎందుకంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ మధ్యలో ట్యాప్ చేశారనుకోండి, ఫోటో అనేది సేవ్ అయిపోతుంది అనమాట, ఫోటోలాగా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కింద మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి వస్తుంది ఫోటో. సో అలా కాదు, నాకు వీడియో కావాలి, వీడియో కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మధ్యలో మనకి ఫేస్ బొమ్మ ఉంది కదా కింద ఐకాను, దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట, అంటే పట్టుకుని ఉండాలి, హోల్డ్ చేసి ఉండాలి. అలా హోల్డ్ చేసి మీరు ఎంతసేపు ఉంటే కనుక అంతసేపు వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు హోల్డ్ చేశాను కదా, ఈ వీడియో అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను వేలు తీసేస్తానో అప్పుడు ఇలా సేవ్ అని కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ కింద. అక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేయగానే అప్పుడు మాత్రమే గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. సేవ్ నొక్కకపోతే అది జస్ట్ మీరు తయారు చేశారు కానీ మీరు సేవ్ చేయలేదు అన్నట్టు. సో మీరు సేవ్ అనేది కింద క్లిక్ చేయాలన్నమాట, లెఫ్ట్ సైడ్ కింద ఉంది చూడండి, అక్కడ సేవ్ మీరు క్లిక్ చేయాలి. సో మీరు ఫోటో అయితే ఫోటో, లేకపోతే వీడియో అయితే వీడియో. ఇది ఒకటే కాదు, ఇందులో ఇంకా విచిత్రమైన విచిత్రమైన ఫిల్టర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదో ఒక ముస్లిం అట్లా ఉంది ఒక ఫిల్టరు, దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని నగలు వేసుకున్నట్టు, లేకపోతే పెళ్లి కూతురు గెటప్లో ఉన్నట్టు, దెయ్యాలు, లేకపోతే ఇంకా హార్సెస్, అట్లా చాలా చాలా ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది వీడియోస్ పెట్టడం ట్రెండ్ చేయడం అట్లా చిన్నపిల్లలతో పెట్టుకుని ట్రెండ్ చేయడం అట్లా చేశారు. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. మీరు ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట, ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ని మీ క్రియేటివిటీని బట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. మీ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలంటే ఇది ఒక పద్ధతి అనమాట, మీరు కార్టూన్ స్టైల్లో చేయొచ్చు.
సో ఇలా మీకు ఎంతమంది కెమెరాలు కనిపిస్తే అంతమందికి కార్టూన్ ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో గ్రూప్ గ్రూప్గా ఉండి అందరికీ కార్టూన్ ఫేసెస్ కావాలంటే మీరు ఫోన్ వైపు చూస్తూ మీరైతే ఇది చేయొచ్చు. కాకపోతే ఫేసెస్ కొంచెం ఫేస్ లాగా కనిపిస్తేనే అది కార్టూన్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీరు కొంచెం డార్క్లో ఉండి చీకట్లో ఉండి అలా చేస్తే కనుక ఇది మీకు సరిగ్గా రికగ్నైజ్ చేయదు. ఇప్పుడు నేను నార్మల్ స్టైల్లోకి వచ్చేసి నా స్టైల్లో చెప్తాను. ఈ ఛానల్లో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉంటాయి అనమాట. ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు ఫేస్ కనిపించకుండా ఎలా వ్లాగ్స్ చేయాలి లేకపోతే ఎలా వీడియోస్ చేయాలని. ఇలా అయితే మీరు ట్రై చేయొచ్చు. సో మీకు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి, అన్ని డౌట్స్ మీరు ఖచ్చితంగా అడగండి. మీ ఛానల్స్ని కూడా గ్రో చేసుకోండి. పనిలో పని నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.